హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. సో ఎప్పటి నుంచి నువ్వు ఈ మ్యూజిక్ ప్లే చేయటం నేర్చుకుంటున్నావు? నేను ఒక 1 మంత్ నుంచి. ఓకే, కీబోర్డ్ తీసుకున్నారా? తీసుకున్నా. ఏ బ్రాండ్? యమహా పిఎస్ఆర్ i50 i500. సో నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇప్పుడు? నాకు ఆన్లైన్ క్లాసుల్లో చెప్తారు, మా స్కూల్లో నేర్పిస్తారు. ఓకే, స్కూల్ నుంచి మీ మాస్టర్ చెప్తాడు. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఎంతవరకు నేర్చుకున్నావు ప్రెజెంట్? నేనా? ప్రెజెంట్ ఎంతవరకు నేర్చుకున్నానంటే, వాళ్ళ సార్ కొన్ని కీస్ చెప్తారు, ఒకటి చెప్తాడు. సో మనం ఆ కీస్ సౌండ్ సార్ కి వినిపించాలి. నేనైతే అక్కడ వరకు నేర్చుకున్నాను. ఓకే, సో నీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇష్టం? జనరల్ గా తెలుగు సాంగ్స్ వింటుంటావా, బాలీవుడ్ సాంగ్స్? ఏమి వింటుంటావు? ఏమి ఇష్టం? తెలుగు వింటాను, ఇంగ్లీష్ అయితే కొద్దిగా తక్కువ వింటాను, తెలుగు అయితే బాగానే వింటాను. ఓకే, నీకు తెలుగులో ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం? నాకు అందరి పాటలు వింటాను. మ్యూజిక్ అంటే పర్టికులర్ గా ఎవరు లేరా? ఎవరు లేరు, అందరు బాగానే. సో ఓకే, సో ఇన్ ఫ్యూచర్ నువ్వేమైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఏమన్నా ప్లాన్ ఉందా? అంటే ఫ్యూచర్ సంగతి, ఫ్యూచర్ లో అంటే ఏమైనా అంటే ఇప్పుడు ఇలా నేర్చుకుంటున్నావు కదా, ఏమన్నా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, లేదా వర్క్ నేర్చుకుని వదిలేద్దామన్నా? ఎప్పటికైనా పనికి వచ్చింది అని చెప్పి నేర్చుకుంటున్నాను. ఓ గుడ్, గుడ్. సో నీకు ఇప్పుడు ఎంత వర్క్ వచ్చు? దీంట్లో స్టార్టింగ్ ఏముంటాయి బేసిక్స్? బేసిక్స్ అంటే ఇవన్నీ కీస్. సో ఇవన్నీ కీస్. సో వీటికి కీ ఆల్ఫాబెట్స్ అని ఉంటాయి. సో కీ ఆల్ఫాబెట్స్ మాకు ఈ రోజే చెప్పారు. సో ఇవన్నీ కీ ఆల్ఫాబెట్స్, అవి అప్పుడే అంత ఈజీగా గుర్తుండదు అని చెప్పేసి మా సార్ నాకు నోట్బుక్ లో రాపిచ్చాడు. ఈ రోజు మేము అవి నేర్చుకున్నాం కీస్. సో వీటిలో చాలా ఉంటాయి. సౌండ్ కూడా బాగుండిద్ది. సో ప్లే చేయి, నీకు వచ్చింది ప్లే చేయి. ఓకే, నేను ఫస్ట్ సెట్ చేసుకోవాలి సౌండ్ వరకు. చేయండి. సో అది ఎలా అంటే, అది ఎలా అంటే ఒక సాంగ్ ఉండిద్ది. ఓకే, సో అలా అది ఎలా అంటే, ఇప్పుడు మీకు చూడండి, అక్కడ ఒకటి సెట్ చేశాను నేను క్విక్ శాంప్లింగ్ అని. సో ఇప్పుడు చూడండి, ఇది కీ చేస్తే రియల్ హ్యూమన్ వాయిస్ అలా సాంగ్ లాగా వచ్చింది. నేను ఇలా ఆపేసాననుకో, ఆపేసాను ఆగిపోతుంది. ప్లే చేసానుకో, ప్లే అయింది. ఓకే, బాగుంది. ఇప్పుడు అలా మీకు నేను సాంగ్ వినిపిస్తాను. వినిపించండి. ఓకే, నేను బాగానే వాయిస్తాను. వాయించండి బాగా, శాంత వాయించండి. వన్ మినిట్ సెట్ చేసుకోవాలి కొద్దిగా. నేను చూస్తుంటే బాల మీద లాగుండవు. సెట్ చేసుకోవాలి. ఎస్, స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయి. వెయిట్ చేస్తున్నాం మేము ఈగర్లీ. ఒన్నే వన్ బటన్. ఓకే. ఎస్. Da 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 చాలా బాగా వాయిస్తున్నావు ప్రకాష్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి నువ్వు ఇది ప్లే చేస్తున్నావు? నేను ఒక యూట్యూబ్ లో ఈ సాంగ్ విన్నాను. ఓకే, సో ఇది ఎలా కీబోర్డ్ లోనే వచ్చింది అంట ఈ సాంగ్. ఓకే, అంటే ఇక్కడ ఇదిగో క్విక్ శాంప్లింగ్ కొడితే ఇలా వాయిస్తే సౌండ్ వచ్చింది అంట మనిషిది. వావ్. సో కీస్ అవన్నీ కరెక్ట్ గా ప్లే చేయాలి. ఓకే, సో నువ్వు బాగానే చేస్తావు, నాకే చాలా బాగుంది నువ్వు చేసింది. ఇంకా ఏమైనా చేసి చూపిస్తావా? కొంచెం డిఫరెంట్ గా. ఇంకా రాదు నాకు, నేర్చుకుంటాను. ఇప్పుడు కాదు, ట్రై చేస్తాను మళ్ళీ మీకు ఒక. సో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్లే చేసావు కదా, దాన్ని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయి సరే. కొంచెం డిఫరెంట్ గా, సేమ్ అదే అదే థీమ్ తోటి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయి చూద్దాం. అంటే ఓకే, మీరు ఎలా అంటే అలాగే. అంటే కొత్తదాన్ని ట్రై చేయాలి కదా. ఎందుకంటే నువ్వు నేర్చుకునేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తేనే నీకు
న్యూగా నీకు ఏంటనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను చెప్తున్నా. సో నువ్వు ట్రై చేసావంటే నీకు అర్థమవుతుంది ఆల్వేస్. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు 3-4 డేస్ లో వచ్చింది. ఓకే, సో దానికోసం అయితే ఈగర్ గా వెయిట్ చేయండి. యా షూర్, మేము ఇప్పటికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ప్రకాష్ నువ్వు చాలా బాగా ప్లే చేసావు. కొత్తగా కావాలన్నారు కదా, అందుకనే మీకు ఒక 3-4 డేస్ లో వీడియో వచ్చింది. ఓకే, ఈగర్ గా వెయిట్ చేయండి. యా షూర్, మాకోసం ఇంకొకసారి మళ్ళీ ప్లే చేస్తారా మీరు? మళ్ళీ మేము ఈగర్ లో వెయిట్ చేస్తున్నాం. యస్, ఓకే, వై నాట్. వెయిట్ ఎ మినిట్, నాకు చూడబోతే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావే అనిపిస్తుంది ప్రకాష్. Yes, నీకు నీలో ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో ఒక డిఎస్పీ లాగా, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా, ఒక మనిషర్మ లాగా అవుతావేమో అనిపిస్తుంది. మరి ఇంకా స్టార్ట్ చేయమంటారా? యా స్టార్ట్ చేయండి. క్విక్ శాంప్లింగ్. ఓకే, క్విక్ ఇదిగోండి, అక్కడ ఇక్కడ జూమ్ చేయి, పేరు బాగా కనిపించింది. క్విక్ శాంప్లింగ్. ఓకే, సో కొట్టాను, మరి ఇంకా పాట మొదలెట్టాలా? మొదలెట్టండి. ఓకే గో. సో వెయిట్ ఎ మినిట్, సౌండ్ అంత బాగా రావట్లేదు లాస్ట్ టైం లాగా. యా పర్లేదు, ఎలా వచ్చినా ఓకే, మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ అల్టిమేట్లీ. సో ఇప్పుడు క్విక్ శాంప్లింగ్ కొట్టబోతున్నాను. యా కొట్టు. సో ఎస్ కొట్టాను. చాలా బాగా ప్లే చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మ్యూజిక్ తోటి నువ్వు బాగా రిలాక్స్ అవుతుంటావా? అలా ఏం లేదు, నా ఫోన్ లో కొన్ని డౌన్లోడెడ్ మ్యూజిక్ సాంగ్స్. సో అలా కాదు కదా, నువ్వు ఓన్ గా ప్లే చేసుకుంటున్నావు కదా, సో డిఫరెన్స్ ఉంటుందిగా. ఉంటది కానీ ఇది క్లాస్ ఉన్నప్పుడే తీస్తాను, లేకపోతే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు తీస్తాను. ఓకే, అయితే తీయను. ఓకే ఓకే ఓకే, మా కోసం ఇవన్నీ ప్లే చేసినందుకు మా జై హో జనతా ఛానల్ తరపున నీకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే వెల్కమ్. సో నువ్వు ఇంకా బాగా నేర్చుకొని ఇంకా చాలా ప్లే చేస్తూ మాకు చూపిస్తావని, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా సరే మా జై హో జనతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని మ్యూజిక్ మన కోసం ప్రకాష్ ప్లే చేయబోతున్నాడు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. Yes, ఇంకా సినిమా ముందుంది. ఓకే, సినిమా అభి బాకీ హే. ఓకే, సో yes, ఈ రోజు అయితే మళ్ళీ మీకు ఫ్యూచర్ లో కొత్తగా ఒక వీడియో వచ్చింది. ఓకే, అండ్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యా, నాకు యూఎస్పి ద గేమర్ అని ఉంది. ఓకే, దానికి మీకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, గేమ్స్ వైజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రకాష్ ఛానల్ కూడా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎంజాయ్ చేయండి, ప్రకాష్ చూసి నేర్చుకోండి, ఎంటర్టైన్ అవ్వండి నా ఛానల్ చూసి. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జై హో జనతా అండ్ సబ్స్క్రైబ్ టు యూఎస్పి ద గేమర్ నౌ. యా షూర్, ఆ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్ ని మీరు అక్కడ పొందండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.